హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. మార్నింగ్ వచ్చేసి పూరి చేద్దామని చపాతి, సారీ, పిండి అయితే తడుపుతున్నా అన్నమాట. నేను లేచిన వెంటనే ఫస్ట్ వంటరూమ్ అంతా క్లీన్ చేసుకొని పూరి పిండి తడుతున్నాను. పాలైతే ఆల్రెడీ పెట్టిన, మా ఆయన ఇప్పుడైతే తాగేసి కాఫీ బయటకు వెళ్ళారు పని మీద. పాప ఇంకా నిద్రపోతుంది ఫ్రెండ్స్, లేదు. సామాన్లు అయితే కొన్నే ఉన్నాయి, నీళ్ళు పెట్టాలన్నమాట పాపకి. మా స్వీట్ ఇంకా లేదు ఫ్రెండ్స్, 6:40 అవుతుంది. నేనైతే ఇంకా పిండి తడిపి పెడితే కరెక్ట్గా 8 కల్లా బాగా మెత్తగా అయిపోతుంది పిండి అనేది. అందుకనేసి ముందు తడుపుతాను అన్నమాట. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇప్పుడు స్వీటీని అయితే లేపాలి ఫ్రెండ్స్, టైం అవుతుంది. అయితే ఇంకా బయట కూడా అస్సలు ఇంకా క్లీన్ చేయలే ఫ్రెండ్స్, సూర్యుడు కూడా వచ్చేసాడు. బయట అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఇంకా అప్పటికి టైం వచ్చేసి 7 అవుతుంది అన్నమాట. అయితే ఇంకా స్వీటీ బ్రష్ చేసుకుంటూ ఉండింది అన్నమాట బయట, తనది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా నాకు టైం ఉంది కదా మమ్మీ, నీకు ఒక చిన్న క్లిప్ వీడియో తీస్తాను కదా అని చెప్పేసి అక్కడ కూర్చొని ఇలా వీడియో అయితే షూట్ చేస్తుంది. అక్కడికి ఇంకా చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను దానివల్ల వచ్చేసి నేను వద్దులేమ్మా, నువ్వు పోమ్మా ఇంట్లోకి అని చెప్తానా, ఏం కాదులే మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇట్లా అంటుంటావు, ఏం కాదులే, చిన్నగా తీసానా, ఒక 1-2 మినిట్స్ వెళ్ళే మమ్మీ, ఏం కాదని చెప్పేసి మా పాప అయితే మొత్తానికి నేను కసూదొబ్బే వీడియో అయితే తీసింది ఫ్రెండ్స్. నేను ఇన్ని రోజులు నేను కూడా ఇలా తీయలేదు. ఓకే, ఇక్కడ స్వీట్ ఏమో ఒక పక్క రెడీ అయిపోతుంది, ఇంకా నేనేమో ఇంకా కాఫీ తాగుదామని చెప్పి వేసి పెట్టుకున్నాను. ఎక్కడ అండి ఇలా వేసి పెట్టుకోవడమే, తాగడానికైతే ఇంకా అసలు కుదరదు. ఏదో ఒక పని మీద అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటానమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా కారంకి అదేనండి, కొబ్బరికారం చేయాలని చెప్పేసి అంతా రెడీ చేసుకొని ఆల్రెడీ దంచి కూడా పెట్టుకొని వచ్చేసాను. అది షార్ట్ వీడియోలో చెప్పాను అనుకోండి, ఆల్రెడీ ఇదిగా ఇక్కడ ఉంది అనమాట కారము. ఈ పూరీలకు కానీ చపాతీలకు కానీ వేడివేడి అన్నంలకు కానీ బాగుంటుంది. అయితే స్వీటీ అయితే స్కూల్కి పోయింది ఫ్రెండ్స్, స్వీటీ స్కూల్కి పోయినా అంటే ఇంకా లక్కీని వాళ్ళ డాడీ తీసుకొని వచ్చి నాకు ఇచ్చి పోతారనమాట పని మీద. అయితే ఈరోజు మా ఆయనకి వేరే పని మీద వేరే ఊరు అయితే వెళ్లాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ టైంలో స్వీటీకి నేనే క్యారీ చేసి స్కూల్ దగ్గర ఇచ్చి రావాలా, అట్లే సాయంత్రం కూడా నేనే పిలుచుకొని రావాలా, ఇంకా నాకు ఈరోజు ఇది తప్పదన్నమాట. ఎప్పుడైనా సరే సాయంత్రం టైంలో తనకి మా ఆయనకి కుదరకపోతే నేను తీసుకొని వస్తాండి, ఈరోజు క్యారీ ఇచ్చే కూడా నేనే పోవాలా ఫ్రెండ్స్. ఇంకా బాబునిచ్చి వెళ్ళినప్పటి నుంచి వీడు మాత్రం సతాయిస్తూనే ఉన్నాడు, పనే చేసుకొని లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఇంట్లో అంతా పని అట్లే ఉంది. ఇప్పుడైతే చేయాలి అన్నమాట. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు పడుకున్నాడు వాడు పడుకున్నాడు. ఇంకా నేను వచ్చి ఇంకా నా బ్లాగ్లో ఇదొక భాగం కదా ఫ్రెండ్స్, ఏం చేస్తున్నా ఏంటి అనే చెప్పాలి కదా, అందుకనేసి చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని మొత్తం ఇల్లంతా చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో, యాడిని అట్లే ఉన్నాయి. మార్నింగ్ వంట కదా ఒక్కటి శుభ్రం చేసుకున్నా, చూడండి అన్నీ బట్టలు మొత్తం ఎట్టున్నాయి చూడండి. అసలు ఇదంతా ఇంకా సర్దుకొని తర్వాత టిఫిన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, లక్కి పడుకోగానే వెంటనే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. తొందరగా అయితే తిన్నాను అనమాట, కరెక్ట్గా 10-15 నిమిషాలు పడుకున్నాడు అంతే, వెంటనే లేచినాడు చిన్న సౌండ్ రాగానే. ఇంకేం చేద్దాం తప్పదు కదా, ఇంకా ట్యాబ్ అయితే పెట్టించాను, కొన్ని స్నాక్స్ కూడా పెట్టాను వాడికి. అయినా అవన్నీ ఏం కావట్టవు, వన్ రూమ్లోకి వచ్చి నన్ను సతాయిస్తూనే ఉంటాడు, ఇది అది చక్కెర పెట్టు బూస్ట్ పెట్టు, ఇంకా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే తీ, ఇంకా ఇట్లా ఏదో ఒకటి చెప్తుంటాడు అనమాట వానికి వచ్చి రాని మాటలతోటి. ఇంక నేను అన్నం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్కి రైస్ ఒకటే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసిన కర్రీస్ అయితే ఉన్నాయి, మా
హస్బెండ్ ఇంకా పని మీద బయటకు వెళ్తున్నారు అని చెప్పాను కదా, ఇంకా మాకొకరికి ఇంకా స్వీట్కి నాకే అని చెప్పేసి ఇంకేం చేయలేదు. స్వీట్ వచ్చేసి పూరీనే పెట్టించమని అడిగింది. పూరీ ఒకటి ఎట్లా పెడతామండి, మార్నింగ్ టిఫిన్ పూరీనే, ఆఫ్టర్నూన్కి లంచ్ పూరీనే ఏం బాగోదు కదా. ఇంకా రైస్ పెట్టి కొద్దిగా ఇంకా ఊరగాయ లాంటిది నెయ్యి కలిపి పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకనేసి ఇంక ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను, కానీ ఇంకా లక్కీ అయితే అసలు ఉండట్లేదు, ఏడుస్తున్నాడు. లేకపోతే ఇది కూడా నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చేదాన్ని, ఇక్కడికి వచ్చి ఇంకా వాడు గట్టి గట్టిగా గోల్ చేస్తున్నాడు. అందుకనేసి ఇంకా నేను వాయిస్ ఇవ్వలేదు. ఫైనల్గా ఈ నీళ్ళు కూడా లక్కీ కోసం పెట్టానండి. ఇంక ఇప్పుడు అన్నం అయితే కడిగి పెడుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ కప్పు కావాలని చెప్పి ఇంకా బోటిల్ స్టాండ్లో ఉంటుంది కదా, అది తీసుకొని వాడు విసిరి విసిరి కొడుతున్నాడు అనమాట సారికి. ఇంకా అది నేను పక్కన పెట్టినా సరే దానికోసమే వస్తానే ఉన్నాడు ప్రతిసారి. ఎక్కడ పెట్టినా కానీ గమనిస్తాడు ఎక్కడ పెడతాది ఏంటి అని చెప్పేసి. వాడిని దూరంగా కూర్చోబెట్టి వచ్చిన సరే ఇంకా మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో ఎక్కడుంది ఏంది అని చెప్పి దానిని ఇంకా లాగుతూ చాలా రచ్చ రచ్చ చేస్తాడు. ఇంకా రైస్ పెట్టాను, ఇంకా దానికి ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి నేను డబల్ డబల్ వేసాను అనమాట, అలా రెండు సార్లు అయితే జరిగింది పొరపాటున. అయితే ఇంకొకసారి అలా జరగకుండా చూసుకున్నానులేండి. ఇక్కడ సామాన్లు కొన్ని ఉంటే ఇంకా లోపు క్లీన్ చేశానండి. లక్కీ కూడా స్నానం చేపించాను. ఇది పశువులకి వేద్దామని వెళ్తే ఆవిడ లేదనమాట, ఇంకా తోట దగ్గరికేమో వెళ్ళినట్టుంది. అడుసాండు రా, అట్లే ఇంకా సతాయిసాండు. పనీలు వస్తావా అక్క కాడి, పోదు క్యారీ క్యారీ ఇచ్చేకి, డాడీ వస్తాడంట, పోతావా? ఏందో మామ వాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు పాపం. అయితే ఫ్రెండ్స్ 12:30 అంతా నేనే వెళ్దాం అనుకున్నాను కానీ స్కూల్ దగ్గరికి, మా హస్బెండ్ ఇంకా టౌన్లోనే ఉన్నారంట, ఇంకా బయలుదేరలేదు, టౌన్లోనే ఉన్నా క్యారీ రెడీ చేయి నేను ఇచ్చేసి వస్తానులే అని అన్నారనమాట. అమ్మయ్య నాకైతే నిజంగా ఇట్లా బాబుని ఇచ్చి ఇంకా నేను తొందర తొందరగా వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేసి అమ్మయ్య అనిపించింది మొత్తానికి అయితే. ఇప్పుడు రైస్ పెట్టిన ఫ్రెండ్స్, వీడికి నీళ్ళు పోసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతే ఇంకా కొంచెం పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. పని అయితే ఉంది, ఏం పనో ఏంటో ఫ్రెండ్స్ చేస్తుంటే ఉంటే ఉంటుంది ఏదో ఒకటి. పాపకైతే ఇంక అన్నం పెడతానా ఫ్రెండ్స్, ఏం పెడతానా ఏంటనేది చూపిస్తాను. మొన్న పండగ రోజు నిమజ్జనం కాడికి వెళ్ళినప్పుడు నాకు కాలికైతే కొంచెం దెబ్బ తాకింది చిన్నది, అది బ్లడ్ క్లాట్ అయ్యి ఈరోజు అయితే విపరీతంగా నొప్పి వస్తుంది అనమాట. అందుకనేసి నాకు కొంచెం ఇంకా వీడియోస్ కూడా యాక్టివ్గా చేయలేకపోతున్నా, కానీ లాంగ్ వీడియో చేయాలంటే చేస్తున్నా అనమాట. ఇంకా పాపకైతే మొత్తానికైతే ఇవైతే పెట్టిస్తున్నాను. ఆలోపైతే నేను రెడీ అయిపోయాను అనమాట, మా హస్బెండ్ వస్తున్నారు ఇంకా తీసుకోవడానికి. ఇక్కడైతే ఫ్రూట్స్ కొన్ని, అలాగే చాక్లెట్లు ఇంకా బిస్కెట్లు అయితే పెట్టాను, అన్ని తనకి ఇష్టమైనట్టే పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ రైస్ వచ్చేసి ఇంకా టమోటా ఊరగాయ ఇంకా అలాగే కొంచెం పప్పు వేసి కలిపెట్టానండి, అలాగే పూరి అండ్ మార్నింగ్ చేసిన ఎర్రకారము ఇది కూడా వేసి పెట్టించేసాను. ఇంకా చాలాసేపటి తర్వాత పోటీ కర్రీ అయితే తీసుకొని వచ్చారండి మా ఆయన, ఇంకా కవర్లోనే ఉంది, ఓపెన్ చేయలేదు. 2023లో ఒక 2 times చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారేమో చేశాను అనమాట. అయితే ఇది 4వ సారి 3వ సారి ఎగ్జాక్ట్ నాకు గుర్తైతే లేదు, కానీ జస్ట్ ఈ మధ్యనే నేను తినడం అయితే అలవాటు చేసుకున్నాను. కొంచెం అయితే టేస్ట్ చూశాను అనమాట, బాగానే ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తిన్నానండి, నిజంగా బాగా తిన్నాను ఫుల్గా. అయితే ఒక గంటకి అండి కరెక్ట్గా 5 వేలు వచ్చేసాయి అనమాట, చూసారు ఎట్లున్నాయో దగ్గరలు. అమ్మో దురద మామూలు కూడా కాదనమాట. అయితే నాకు చికెన్ ఒక్కటి అలవాటు ఉందా, ఈ మధ్యనే మా హస్బెండ్ మటన్ మీద అయితే నేర్పించారు నాకు, ఓన్లీ చికెన్ ఇంకా ఎగ్గు ఇలా అయితే తినేదాన్ని. ఇంక ఈ మటన్ ఎప్పుడైతే తింటున్నానో, మటన్ తిన్నప్పుడు కూడా వస్తాయి ఇలాగా ర్యాషెస్ అనేటి, కానీ తక్కువ, కానీ ఈరోజు మాత్రం ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇబ్బంది పడినా. ఒక గంటకి ఇంకా మళ్ళీ తగ్గిపోయినాయి అనమాట. ఇక్కడ నేను ఒక కాఫీ పెట్టుకుంటున్నాను, అవి తగ్గిన ఒక హాఫ్ అన్ అవర్కి కాఫీ తాగాలనిపించి. ఏమైందంటే ఇంకా పాలు కూడా విరిగిపోయినాయి, ఇంకా వాళ్ళ బాటిల్స్ ఏమైనా సరే కడగనప్పుడు అట్లా ఇలాగా విరిగిపోతూ ఉంటాయి, ఇది మామూలే అనమాట. ఇదేం ఒక్కసారి కాదులేండి, ఇలా ఎన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. పాలు వాళ్ళ దగ్గర ఇట్లా పాలు పోసుకుంటుంటాను కాబట్టి ప్యాకెట్ పాలు కూడా ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి మామూలే. ఇంకా నేను ఇంకా వాటన్నిటిని పడేసిన అనమాట ఇంకా పక్కకి, వద్దులే అని చెప్పేసి. విరిగిపోయిన పాలు ఎలా తాగాలి? ఇంకా ఇక్కడ లక్కీ వచ్చేసి నేను ఆల్రెడీ ఇందులోకి చక్కెర వేస్తున్నాను చూసినాడు, ఇంకా ఆ చక్కెర కోసం అయితే మళ్ళీ ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. అక్కడికి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇంకా ఆయన ఏదో పని మీద ఉన్నారనమాట, చూసుకుంటూ ఉన్నారు ఫోను. ఈ మధ్య ఇంకా ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంది ఆయనకి, మొన్న మొన్నటి వరకు కొంచెం ఫ్రీగానే ఉండే, ఇంకా తను చూసుకుంటూ ఉంటే నేను వీడియోస్ కూడా బాగా చేసుకుంటూ ఉండే.
ఈ మధ్య తను బిజీ అయిపోయారు కాబట్టి ఇంకా నాకైతే ఇంకా వీడితో తలనొప్పి వచ్చేసింది ప్రతిరోజు. ఇక్కడ అదే అనమాట లక్కి ఏం కావాలరా అంటే ఇంకా పైన పెడుతున్న చక్కెర కావాలంటున్నాడు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 5:30 కరెక్ట్గా మా హస్బెండ్ అక్కడే కూర్చొని ఉన్నారు. నేను తనకి కెమెరా ఇచ్చి ఫోన్ ఇంకా అట్లా ఆన్ చేయని చెప్పాను, నవ్వుతున్నారనమాట. ఇక నేను ఇంకా బట్టలు అయితే మట్ట పెడుతూ ఉన్నాను. ఈ బట్టలు మార్నింగ్ నుంచి మట్ట పెడదాం అనుకొని ఇంకా ఇప్పుడైతే నేను అన్ని ముందర వేసుకొని కూర్చున్నానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి పాపవి, నావి, ఇంకా ఇక్కడ లక్కీవి ఉన్నాయి. మా ఆయనవి అయితే తక్కువే, అయితే నేను తనవన్నీ ఒకేసారి వేసేస్తాను కాబట్టి తక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మావే ఎక్కువ పడుతూ ఉంటాయి ఇంట్లో బట్టలు అనేవి. ఇక్కడ పాపవి అయితే మడతలు పెడుతూ ఉన్నాను. పాపవి కొత్త డ్రెస్ వచ్చేసి వన్ సైడ్, ఇంకా మామూలు డైలీ యూజ్ ఒక సైడ్ పెడతా ఉంటాను కదా. కానీ మా పాప ఎప్పుడైనా ఫ్రైడే రోజు చేసుకున్నప్పుడు మాత్రము వాటిని మీద తీసుకొని పోయి తారుమారు చేసేస్తుంది. ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా ఒకటి తీసుకుపోయి ఇంకొకటి లాగేసి మొత్తం అన్నీ ఇంకా ఎట్లాంటి అట్లా చేసి పెడుతుంది. వారంలో 2-3 సార్లు మా బట్టలైనా సర్దుకుంటాను, సర్దుకుంటే తెలియదు కానీ స్కూటీ మాత్రం ఖచ్చితంగా సర్దుతూ ఉంటాను అనమాట. ఫైనల్గా అన్నీ ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్, అన్నీ ఎవరెవరు ఇవ్వాలి అని సపరేట్ చేసేసాను. ఇంకా చకచకే ఎత్తి పెట్టేశాను అనమాట. ఇంకా పాప వచ్చేసి మమ్మీ నాకు కాఫీ తాగాలనిపిస్తుంది అంటే పాలు తీసుకొని రాపనన్న పెడతాను అని అన్నాను. పాలు అయితే ఆవిడ కోసం వెళ్ళింది కానీ ఆవిడ దగ్గర ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా చిన్న పాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని వచ్చింది. ఇంకా ఈ పాలే కాంచుతూ ఉన్నాను అనమాట. ఈవినింగ్ టైంలో తప్పకుండా అడుగుతుంది స్వీటీ, మార్నింగ్ అన్నా మర్చిపోతుందేమో కానీ ఒక్కొక్కసారి ఇంకా తొందరగా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఒక్కసారి లేట్ అయిపోతే టిఫిన్ చేసి ఇంకా అట్లా వెళ్తుంది. అప్పుడు మర్చిపోతుంది, అడగదు. ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మాత్రం అడుగుతుంది మమ్మీ కాఫీ, బూస్ట్ అని చెప్పేసి. సామాన్లు చూసారా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇంకా అన్నం అంతా తీసుకెళ్ళి పశువులకి వేయాలి, రైస్ కుక్కర్లో అంతా చాలా ఉంది. ఇంకా ఇక్కడ పెట్టేశాను. ఇంకా నేనైతేనా ఇల్లంతా ఇలా ఉంది ప్రజెంట్. ఇంకా టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ 6 అయితే ఇంకా చెత్త ఇంట్లో చెత్త ఊడ్చకూడదు అంటారు కదా, తొందరగా ఇంకా క్లీన్ చేయాలి, చెత్త ఊడవాలి అని చెప్పేసి తొందరగా అయితే ఇక్కడ ఊడ్చేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా స్వీటీ నేను వీడియో షూట్ చేయనా మమ్మీ అని అడుగుతుంటే వద్దులే స్వీటీ నేనే సెట్ చేసుకుంటున్నానులే అని చెప్పాను. అయితే ఇంకా ఇక్కడ ఫోన్ వచ్చేసి కొంచెం దూరంలో పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చెత్త అనేది ఊడుస్తున్నాను. ఫస్ట్ వంటగది ఇదంతా అయిపోయింది, ఇది హాల్లో అనమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ చూసారా ఎంత ఉన్నాయో, ఇవి బబుల్స్ అనమాట. ఇట్లాంటివి ఈ రెండే కాదు ఫ్రెండ్స్, ఎన్ని ఉంటాయో మా ఇంట్లో. ఎక్కడికి వెళ్ళినా మా స్వీట్ ఫస్ట్ అవే అడుగుతుంది. ఇంకా కబోర్డ్స్ కింద అయితే ఎప్పుడు చూసినా ఇవే వేస్తూ ఉంటుంది. లక్కీ వాటిని చూసిన ప్రతిసారి ఇది ఇవి బబుల్స్ ఊపు అని చెప్పి వాడికి కూడా అన్నీ అర్థమైపోతాయి. కానీ అందులో అవి లిక్విడ్ ఉండదు, అసలు బబుల్స్ అవి బయటకు రావు, నన్ను సతాయించి చంపుతాడు. అందుకే వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి వాటిని అయితే పడేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఒక చినిగిపోయిన రగ్ అయితే ఒకటి ఉంది. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దామా అని చెప్పేసి తీస్తున్నాను. అయితే మా ఇంట్లో ఉన్న ఈ చిన్న కత్తెర ఒకటి అయితే ఉంది, పెద్ద కత్తెర ఎక్కడ ఉంది కనిపించలేదు. చిన్న కత్తెరతో కట్ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది, ఇప్పుడు వద్దులేం అని చెప్పేసి ఇంకా రేపు అలా సెట్ చేద్దాంలే అని ఇంకా దాన్ని అయితే మడతలు పెట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మా స్వీటీ ఎవరికన్నా ఈ మమ్మీ లేదంటే మసిపాతలకి అంటుంది. నేను అలా కాదండి, మా లక్కి ఇంకా టాయిలెట్ అది పోసినప్పుడు అందు తుడ్చడానికి ఉంటుందిలే అని చెప్పి కట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ మా పాప చెప్పిందే రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా చాలాసేపటి తర్వాత కొద్దిగా అయితే అట్లా రిలాక్స్ అవుదామని చెప్పి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇట్లా కూర్చున్నానో లేదానండి. ఇంకా హోంవర్క్ గురించి అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారో చూడు మమ్మీ అని చెప్పేసి మా పాప ఆల్రెడీ స్కూల్లో చూసి ఉంటుంది, కానీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చూడాలని చెప్పేసి అట్లా అడుగుతూ ఉంటుంది అనమాట. నేను నువ్వే చూసుకుందువులే ఉండు కాసేపు, నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను అని చెప్తే సరే సరేలే అని చెప్పి అంటుంది. ఇంకా ఇక్కడ నాకు కెమెరా పట్టుకుంటుంటే ఒక పక్క ఫోను ఇంకా జారిపోతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా సెల్ఫీ స్టిక్ లాంటిది అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరడం లేదు. అండ్ నాకు ఒక పట్టుదల అయితే ఉంది కదా, ఆ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పి ఇప్పుడే రైస్ అయితే పెట్టానండి. ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉన్నాయన్నమాట, ఇంకా అవి క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడే. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో నాకు ఇంకా టైం అడ్జస్ట్ కాదనమాట, పాపని తొందర రెడీ చేయాలి, టిఫిన్ చేసుకుంటూ ఉండాలి ఒక పక్క. అందుకనేసి ఇప్పుడు అన్నం అయితే పెట్టినా, పిల్లలు బయట అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఏమ్మా నాకు కొద్దిసేపు ఆడించుకొని ఇంట్లోకి పిలుచుకురామ్మా, నీకు రావాలని ఉంటే ఇప్పుడే వచ్చేసేయ్, నువ్వే ఆడించుకుంటా అంటావు అన్నీ నువ్వే చెప్తావు స్వీటీ.
ఓకే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.